హలో ఫ్రెండ్స్, అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో సేఫ్గా ఉండండి, బయట ఎక్కడికి తిరగకండి, అత్యవసర సామాన్లకి మాత్రమే తిరగండి, ఎక్కువ బయట తిరగండి. ఓకే, ఇక పాయింట్కి వస్తే ద వాకింగ్ డెడ్, నాకు తెలిసినంత వరకు మన తెలుగు ఆడియన్స్ ఇప్పటివరకు ద వాకింగ్ డెడ్ సిరీస్ గురించి ఎక్కువ తెలుసుండదు. బట్ నిజంగా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్కి బాగా నచ్చే సిరీస్ ద వాకింగ్ డెడ్ే. చూస్తే మాత్రం అస్సలు వదలరు. బట్ ఈ సిరీస్లో 9 సీజన్స్ ఉన్నాయి. 9 సీజన్స్లో కనీసం ఒక్కొక్క సీజన్లో 6 ఎపిసోడ్లు, కొన్ని సీజన్స్లో 16 ఎపిసోడ్లు, కొన్ని సీజన్స్లో 15 ఎపిసోడ్ల దాకా ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఈ రివ్యూలో మీకు ఎటువంటి క్యారెక్టర్స్ గురించి కానీ లేకపోతే స్టోరీ గురించి కానీ అసలు ఏం చెప్పను, ఎందుకంటే చెప్పుకుంటూ వెళ్తే కనీసం గంటలు వీడియో చేయాల్సి వస్తుంది. అందుకని సింపుల్గా చెప్తాను, సిరీస్ మాత్రం బాగుంటుంది, చూడండి. బట్ ఇంగ్లీష్ రాని వాళ్ళు మాత్రం చూడకండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే చూడండి. ఎందుకంటే ఇది మొత్తం ఒక స్టోరీ బేస్గా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి 9 సీజన్ల వరకు ఒక స్టోరీ బేస్గా నడుస్తూ ఉంటుంది. ఒక హీరోలో మెయిన్ క్యారెక్టర్ ఒకడే ఉంటాడు, బట్ ఆ మెయిన్ క్యారెక్టర్ తప్పితే ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతూ ఉంటారు. మళ్ళీ కొన్ని సీజన్స్లో కొంతమంది యాడ్ అవుతూ ఉంటారు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండేవాళ్ళంటూ ఎవరు ఉండరు. అంటే క్యారెక్టర్స్ మొత్తం మనతో పాటే వస్తుంది అనేది మాత్రం చెప్పలేము. బట్ 9వ సీజన్లో కూడా మెయిన్ క్యారెక్టర్ని చంపేశారు. అవును, 9వ సీజన్లో మెయిన్ క్యారెక్టర్ని కూడా చంపేశారు. మొత్తం ఒక ఎపిసోడ్ మొత్తం మెయిన్ క్యారెక్టర్ గురించి పెట్టేసి 9వ సీజన్లో మొత్తం ఒక మెయిన్ క్యారెక్టర్ మొత్తం చంపేశారనమాట. ఇప్పుడు 9వ సీజన్లో లాస్ట్కి ఇప్పుడు వింటర్ వైపు వెళ్ళిపోయారు, అంటే మొత్తం మంచి పడే టైంకి వెళ్ళిపోయారు. బట్ ద వాకింగ్ డెడ్ అంటే జాంబీస్ గురించి. ఈ సిరీస్ మొత్తం జాంబీల గురించి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా అంటే సర్వైవ్ అవుతారు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా సర్వైవ్ అవుతారు అని చెప్పడం కోసమే ఈ సిరీస్ని తీశారు. బట్ ఇప్పుడున్న కరోనా కాలానికి వాకింగ్ డెడ్కి సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ఎక్కువ శాతం మనుషులకి ఏం కాలేదు. బట్ అదే కానీ జాంబీ వైరస్ లాంటిది ఏమైనా వస్తే మాత్రం మన ఏ దేశాలు తట్టుకోలేవు. అదే మీరు ఈ సిరీస్లో మీరు చూస్తారు. కాబట్టి నాకు తెలిసినంతవరకు ది బెస్ట్ వాకింగ్ డెడ్ మూవీస్ ఆర్ సిరీస్లతో పోల్చుకుంటే ఈ సిరీస్ మాత్రం ఎగ్జామ్ సూపర్ ఉంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు దీంట్లో ఇంకా చండాలంగా చెప్పుకోవాలంటే చావులు భయ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఘోరంగా చచ్చిపోతూ ఉంటారు. మనుషులు తింటారు. అవును, అనగా అది కూడా ఒకటి ఉంది, ద శాండ్చరీ అనేది ఉంటుంది. ఎస్ అవును, ఒక ఎపిసోడ్ మొత్తం అంటే ఒక సీజన్ మొత్తం దాని గురించి ఉంటుంది. బట్ ఈ సిరీస్ సూపర్గా ఉంటుంది, పక్కా మీరు చూడాల్సిన సిరీస్. ఇంట్లో కూర్చొని ఫ్రీగానే ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను. బట్ బయట స్పీకర్స్ పెట్టి మాత్రం పెట్టుకొని చూడక, స్పీకర్స్ ఆన్ చేసుకొని చూడకండి, ఇయర్ ఫోన్స్తో చూడండి, మీ ఇంట్లో వాళ్ళెవరికి చూపేకండి, హాయిగా ఒకళ్ళు కూర్చొని చూడండి. బట్ ఒకసారి మీరు పక్కాగా అర్థం చేసుకుంటూ సిరీస్ మొత్తం మీరు ఫాలో అయితే మాత్రం 9 సీజన్లు అయ్యేంత వరకు మీరు నిద్రపోరు, దాంట్లో మాత్రం డౌటే లేదు. స్టాంప్ గుద్ది చెప్తాను. నేను చెప్పినట్టుగానే నేను ఎటువంటి స్టోరీ చెప్పను. బట్ చిన్న చిన్న అంటే అందులో ఉంటే గూస్ బంప్స్ ఇచ్చే సీన్ల గురించి నేను చెప్తాను. దాని ప్రకారంగా వస్తే అసలు ప్రతి ఒక్క సీజన్లో ఒక్కొక్క జాంబీస్ని చంపుతారు భయ్య, ఘోరంగా చంపుతారు. అలా కాకుండా 100 జాంబీస్ వచ్చి ఒక మనిషిని చంపితే ఎలా ఉంటుందో కూడా మీరు ఈ సిరీస్లో చూస్తారు. అండ్ ఇలాంటి సమయంలో ప్రెగ్నెంట్ అయితే, అంటే జాంబీస్ సమయంలో ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుంది, చిన్న పిల్లలు ఉంటే ఏమవుతుంది, అసలు జనాలు మొత్తం ఎలా ఉంటారు, అంటే ఒక కమ్యూనిటీగా ఎలా ఉంటారు, అంటే మనుషులే కొట్టుకోవడం, మనుషులే తినడం, మనుషులనే హీనంగా చూడడం, అంటే ఏది వచ్చినా మనుషుల యొక్క క్యారెక్టర్ అనేది మారదు. అదే ఇప్పుడు చెప్పబోతుంది నేను. సిరీస్లో మీరు ఎక్కడ చూసినా మనుషుల క్యారెక్టర్ అసలు మారదు. అంటే ఎటువంటి ఎండ్ ఆఫ్ ద డేస్ వచ్చినా కూడా మనుషులు మారరు, అది మాత్రం నిజం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కరోనా టైంలో కూడా మనుషులు మారట్లేదు. కరోనా టైంలో కూడా ఇప్పుడు కూడా ఏంటిది భయం భక్తి లేకుండా దేవుళ్ళు అనుకుంటా బయటకు పోయి ఏంటిది బయటకు పోయి గుడిలలో
ముస్లిమ్స్ జమాత్లలో ఇలా ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే బతకరు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇలానే నడుస్తుంటే అసలు మనుషులు బతకరు. దీన్ని మనం మన మోదీ చెప్పినట్టు వింటే మంచిది, మనకి మంచిది, అందరికీ మంచిది. లేదంటే మీరు ద వాకింగ్ డెడ్ సినిమాలో చూసిన దానికంటే ఘోరంగా నడుస్తుంది, జరుగుతుంది రియల్ లైఫ్లో. ఇంకో విషయం వస్తే భయ్య, ఎటు పరిస్థితుల్లోనూ అందరూ ఐక్యమత్యంగా ఉండండి. ఎటువంటి పరిస్థితులలో బయటకు వెళ్ళకండి. నాకు తెలిసినంత వరకు అయితే ద వర్స్ట్ కేస్ సెనారియోతో పోల్చుకుంటే ఇంకా మనుషులు బతకడం అనేది చాలా కష్టం, అది మాత్రం నిజం. మనుషులు ఎప్పుడు బతుకుతారు? అందరూ ఐకమత్యంగా ఉన్నప్పుడే బతుకుతారు. మనం కూడా అందరూ జంతువులాగా ప్రవర్తిస్తే మాత్రం ఎవరు బతకము. ఎక్కువ శాతం పోలీసులు చెప్పేది, మన సీఎం కేసీఆర్ చెప్పేది, లేకపోతే మోదీ చెప్పేది వినండి, ఇంట్లోనే ఉండండి. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసినా ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఎక్స్టెండ్ చేయకపోతే, మీకు విషయం తెలుసా, ఎక్స్టెండ్ చేయకపోతే ఇప్పటికి మన దేశంలో 8 లక్షల మంది దాకా చనిపోయేవాళ్ళు, 9 కోట్ల మందికి వైరస్ సోకుండేది. అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎటు పరిస్థితుల్లో బయటకు రాకండి, దీన్ని ఇంకా విజృంభించకండి. మీరు మీ ఒక్కళ్ళ గురించే కాదు, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోండి. మీ ఫ్యామిలీ ఒకటే కాదు, మన దేశం గురించి తెలుసుకోండి. మన దేశం ఒకటే కాదు, మొత్తం ఈ భారత మాత ఒకటే కాదు, అన్ని దేశాలు ఉన్నాయి. 120 దేశాల దాకా ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా ఉన్నది మనుషులే, అందులో కూడా ఉన్నది రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్న మనుషులే. అందరూ బతకాలి. అందరూ బతికితేనే మన ఈ భూమిని మనం బతికించగలం, భూమాతని మనం బతికించగలం. ఏదైనా సరే దీన్ని అరికట్టలేవు. ఇది భూమాతని మనం కాపాడుకోవాలి. మనం భద్రతగా ఉండాలి. చైనా వాళ్ళు చేసినట్టు రోడ్లో దొరికిందల్లా తీసుకొని దానిలో సూప్ చేసుకొని తినడం కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, కొంచెం ప్రవర్తనలో లేకపోతే జవాబుదారీతనంలో ప్లీజ్ పాటించండి. అండ్ నేను కూడా ఇప్పుడు ఇంట్లో కూర్చో ఖాళీగా ఉన్నాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అవును, నిజమే, నేను కూడా ఖాళీగా ఉన్నాను కాబట్టి స్టార్ట్ చేశాను. చేయడానికి పీకడానికి ఏం పని లేదు. లేకపోతే నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, హైదరాబాద్లో క్యాబ్ నడుపుకుంటూ కూర్చునేటోడిని, అలాంటి వాడిని. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నాను కాబట్టి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కొనుక్కున్నా. అది కూడా నేను బీజోడిని కాబట్టి కొంచెం 1 మంత్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కొనుక్కున్నా. అందులో కొనుక్కున్న తర్వాత స్టార్ట్ చేసి ఎపిసోడ్ చూడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచే ఈ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అన్నమాట. చూద్దాం, ఈ నాకు తెలిసినంతవరకు అయితే ఈ కట్టకాలంలో ఈ కరోనా లాక్డౌన్ అయిపోయే లోపల ఒక ఒక 300 వీడియోస్ దాకా చేద్దాం అనుకున్నాను. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. నేను కార్స్ గురించి చేస్తున్నాను, సినిమాల గురించి చేస్తున్నాను, అలాగే ఫోన్స్లో ఉన్న టిప్స్ గురించి చేస్తున్నాను. సో ప్లీజ్ నా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం ప్రోత్సహించండి. అలానే ఏమైనా తప్పులైతే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. లాక్డౌన్ సమయం